నల్గొండ పట్టణంలో రోజు రోజుకు పెరిగిపోతున్న వాహనాల రద్దీతో పాటు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ కూడా నియంత్రిస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ ఎలా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే తదితర అంశాలను ట్రాఫిక్ సీఏ డానియల్ ప్రస్తుతం అంటున్నారు. సార్ నన్ను తెలుసుకునే ప్రయత్నం చేశాం. గుడ్ మార్నింగ్ సార్. నల్గొండ పట్టణం కూడా ఎట్లా, ట్రాఫిక్ ఎట్లా ఉంది సార్? ఈ నల్గొండ పట్టణం అనేది పెద్ద మున్సిపాలిటీ. ఇక్కడ గతంతో పోల్చినప్పుడు వాహనాల యొక్క సంఖ్య పెరగడం మరియు పబ్లిక్ మూమెంట్ కూడా ఎక్కువగా ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి పాత రోడ్లను తీసివేసి ఇప్పుడు రోడ్లను విస్తరించడం వల్ల వాహనాల యొక్క వేగం కూడా పెరిగింది. అదేవిధంగా ఈ మైనర్స్ యువకులు ఏదైతే ఈ యొక్క రోడ్లపైన ర్యాష్ డ్రైవింగ్ కూడా చేస్తుండడం మనం గమనించాము. వాటిపైన ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది మా పోలీస్ శాఖ తరఫున దయచేసి మైనర్స్కి ఎవరు కూడా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇవ్వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే వాహనాలు నడపాలని కోరుతున్నాము. అదేవిధంగా ప్రధానంగా రెండు రోజుల క్రితం కూడా మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ప్రధాన రోడ్లలో గతంలో ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు కొత్తగా అదనంగా ఒక 8 సిగ్నల్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వాటికి సిగ్నల్ ఏర్పాటుకు చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. అది కూడా త్వరలోనే మనకు స్టార్ట్ కాబోతుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సిగ్నల్స్ వ్యవస్థనే నల్గొండలో కూడా ప్రధానంగా సిగ్నల్ వ్యవస్థనే ఎక్కువ ప్రాధాన్యత ఉంది సార్. సిగ్నల్స్ వ్యవస్థ లేకుండా చాలా యాక్సిడెంట్లు అవుతున్న క్రమంలో కూడా చాలామంది కూడా వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా కోరుతున్నారు ఎట్లా చేయబోతున్నారు, మున్సిపల్ కమిషనర్తో మాట్లాడంటున్నారు. అది ఆ సిగ్నల్ వ్యవస్థ మున్సిపల్ కమిషనర్ పరిధిలో వస్తుందా లేకపోతే డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుందా సార్? ఇప్పుడు రోడ్లపైన ఏర్పడే సిగ్నల్స్ ఏవైతే ఉందో మున్సిపాలిటీ వారి ఏర్పాటు చేస్తారు. అది మన సెంట్రల్ ఫండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తర్వాత ఆ యొక్క ఫండ్స్ నుంచి ఇవి మనకు ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా టెండర్స్ను పిలిచి కాంట్రాక్టర్కి అప్పగించారని తెలియజేశారు. ఈరోజు దానిపైనే మనకు మున్సిపల్ కమిషనర్తో మరోసారి మీటింగ్ జరిగింది. ఏ విధంగా ఎట్లాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి, ఆ సిగ్నల్స్ను ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది ఇప్పుడు ఏరియల్ సర్వే చేసిన తర్వాత మేమే దగ్గర ఉండి అది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ సిగ్నల్స్ పెట్టే వరకు కూడా ప్రతి ట్రాఫిక్ పాయింట్లో కూడా మన ట్రాఫిక్ కానిస్టేబుల్ని షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాఫిక్ని వారే టైం టు టైము మానిటర్ చేస్తూ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ప్రతిరోజు ఉదయం కూడా ఏదైతే రామ్గిరి సెంటర్లో కూడా మనకు ఒక కూలీల అడ్డా ఉంటుంది. దాని ప్లేస్లో అడ ఏదైతే గాంధీ విగ్రహం ఉంటుంది, గాంధీ విగ్రహం దగ్గర కూడా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి సార్. మార్నింగ్ పూట టిఫిన్స్కి వచ్చే వాళ్ళు వాహనాలు ఎక్కువ ఆపడము, ప్లస్ ఎవరైతే వీళ్ళు కూలీలు ఉన్నారో వీళ్ళు కూడా రోడ్ల మీద ఉండడంతో కూడా ఉదయం పూట బస్సులు ఏదైతే స్కూల్ బస్సులు కానీ తల్లిదండ్రులు ఎక్కించకపోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉంది. అక్కడ మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎట్లా ఉండబోతుంది సార్? మీరు అన్నది నిజమే. ఈ చాలా వీటిపైన ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే మొన్నటి వరకు ఈ ఎలక్షన్స్ బిజీలో ఉండడం వల్ల కొంచెం జాప్యం జరిగింది అనేది వాస్తవమే. ప్రధానంగా దీనిపైన ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. గత కొన్ని రోజులుగా ఇవి ఏదైతే రామగిరి ప్రధాన రోడ్లపై షాపుల ముందు వస్తువులను వాహనాలను అదేవిధంగా టిఫిన్ సెంటర్లు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ట్రాఫిక్ పిఎస్ తరఫుకి వెళ్ళి నోటీస్ అందించడం జరిగింది. వారికి ఒక 3 టైం ఇచ్చేసి ఈ దీనిపైన ఏమైనా వాళ్ళు చర్యలు తీసుకోకపోతే చట్టపరంగా మేమే చర్యలు తీసుకుంటామని వాళ్ళకు ఫస్ట్గా సూచనగా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వీటిపైన యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా మా యొక్క పెట్రోలింగ్, ట్రాఫిక్ పెట్రోలింగ్ కూడా పెంచడం జరిగింది. డైలీ 1-టౌన్ లిమిట్స్లో మరియు 2-టౌన్ లిమిట్స్లో సపరేట్గా పెట్రోలింగ్ మరియు జీప్ పెట్రోలింగ్ కూడా ఉండి ప్రధానంగా స్కూల్ టైమింగ్లో ఆఫీస్ టైమింగ్లలో ప్రజలు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ అంతరాయం జరగకుండా కూడా ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కూడా మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఎట్లా పర్యవేక్షిస్తున్నారు? సీసీ కెమెరాలు అనేది మనకు కమాండ్ కంట్రోల్కు అటాచ్ అయ్యి ఉండేది గతంలో. మొన్న ఈ రోడ్డు విస్తరణలో ఆ యొక్క సీసీ కెమెరాలను తొలగించడం జరిగింది. మళ్ళీ కూడా వాటిని ఇన్స్టాల్ చేసి కమాండ్ కంట్రోల్కు డైరెక్ట్గా అటాచ్ చేసి ప్రతి క్షణము కూడా ట్రాఫిక్ను మానిటర్ చేసే విధంగా మనకు సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఇద్దరు కానిస్టేబుల్ను కూడా డిప్యూట్ చేయడం జరిగింది. వారు ఆటోమేటిక్గా వాటిని అబ్జర్వ్ చేస్తూనే ఎవరైతే ట్రాఫిక్
సిగ్నల్స్ జంప్ అయినా ఉల్లంఘించినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఆన్లైన్ ఫైన్స్ వేయడం జరుగుతుంది. సార్ ఇంకొకటి ఏదైతే ముఖ్యంగా నల్గొండ పట్టణంలో ఈ బుల్లెట్ బండ్లు ఎక్కువ ఉన్నాయి సార్, బుల్లెట్ బండ్లు ఉన్న తర్వాత కూడా ఆ రూల్స్ను అతిక్రమించి కూడా భారీ శబ్దం చేసుకున్న ప్రాంతంలో ప్రక్కనలో ఉన్న వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, భయబంధనకు గురి అవుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? అరేటండి, ఈ బుల్లెట్ వాహనాలపై కూడా ఒక రీసెంట్గా స్పెషల్ డ్రైవ్ చేసి ఒక 30 బుల్లెట్ వాహనాల యొక్క సైలెన్సర్లను తొలగించడం జరిగింది. వాటి స్థానంలో ఒరిజినల్గా అదేవిధంగా ఏవైతే వాహనంతో పాటు వచ్చే సైలెన్సర్లనే బిగించేలాగా ఏర్పాటు చేశాము. అదే అటువంటి సైలెన్సర్లను ఫిట్టింగ్ చేసినటువంటి బైక్ మెకానిక్లకు కూడా హెచ్చరించడం జరిగింది. తర్వాత వారికి కూడా ఈ యొక్క బుల్లెట్ వాహనాలు నడిపిన వారికి ఫైన్స్ కూడా వేస్తూ ఉన్నాము. దీనిపైన కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ జరుగుతుంది. ఇప్పటి వరకు 30 బుల్లెట్ వాహనాలను డిటైన్ చేసి సైలెన్సర్లు మార్చడం జరిగింది. ఏదైతే మైనర్లకు కూడా ఎక్కువగా బండ్లు ఇస్తున్న క్రమంలో కూడా వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి, తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు సార్? ముఖ్యంగా మా ట్రాఫిక్ బిఎస్ తరపు నుంచి ప్రతి స్కూల్లో కూడా ఒక ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి వీక్ కూడా ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ సెలెక్ట్ చేసి అక్కడ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయిన రోజు తప్పకుండా మమ్మల్ని కూడా ఆహ్వానించేలా ప్రిన్సిపాల్ని సంప్రదించడం జరిగింది. ఆ రోజు పేరెంట్స్తో పాటు పిల్లలకు కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పైన అవగాహన కల్పిస్తూనే ఈ మైనర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు ఇవ్వరాదని చెప్పి, అత్యవసర పరిస్థితి ఉన్నా కూడా తగిన అర్హత ఉన్న వ్యక్తులకే ఆ వాహనాలను ఇచ్చి ప్రమాదాలు బారిన పడకుండా చూడాలని కోరుకుంటున్నాను. సార్ చివరిగా ఏదైతే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ఎక్కువ వస్తున్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ప్రతిరోజు మీరు చేస్తున్న పరిస్థితి ఉంది, రోజుకు ఎన్ని కేసులు వస్తున్నాయి సార్? వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తున్నారు, ఎలాంటి ఫైన్లు వేస్తున్నారు సార్? ఎస్, డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రతిరోజులో భాగంగా మేము 10 నుంచి 15 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేస్తున్నాము. అయితే ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అంటే ఫైన్తో పాటు మన డిపిఓలో ఒక ట్రైనింగ్ సెంటర్, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఇక్కడ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఫైన్ కోర్టుకు వెళ్ళే ముందు వీళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ట్రైనింగ్ కౌన్సిలింగ్కు హాజరు కావాల్సి ఉంటుంది. ఏదైతే వ్యక్తి ఉన్నాడో అతని తల్లిదండ్రులు కానీ, లేదైతే వివాహమైతే అతని యొక్క భార్య తరపు వాళ్ళు ఖచ్చితంగా హాజరు కావాలనే నిబంధన ఉంది. వాళ్ళకి కొన్ని స్లైడ్స్ మరియు అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ గురించినటువంటి వీడియోస్ చూపించడం జరుగుతుంది. మరొకసారి తాగి వాహనాలు నడిపితే వచ్చే జరిగే ప్రమాదము, కుటుంబం రోడ్డు పడే పరిస్థితికి వాళ్ళకు అవగాహన కల్పించి అదేవిధంగా కోర్టుకు పంపించడం జరుగుతుంది. కోర్టు వారు కూడా రీడింగ్, ఆల్కహాల్ రీడింగ్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. వాటిపైన కూడా తప్పకుండా చర్య తీసుకుంటామని తెలియదు. మొత్తంగా ఇది ట్రాఫిక్ సిఏ డానియల్ చెప్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ పట్టణంలో కూడా ఇదే సిగ్నల్ వ్యవస్థ ఉందో, ఆ సిగ్నల్ వ్యవస్థ కూడా త్వరలోనే పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల మీద కూడా పూర్తిగా మేము దృష్టి సాధించాము, ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తున్నామని కూడా సిఏ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.